శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీపీలు జడ్పీటీసీల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే శాంతిరెడ్డి, జిల్లా మంత్రులు పాల్గొని వారికి సన్మానం చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమంలో నేను మీతో భాగస్వామి. జగనన్న తాలూకా సంక్షేమ అభివృద్ధి పాలనకు నేను కూడా ఒక చిన్న అయినందుకు మనసారా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు గత 2.5 సంవత్సరాలుగా చూసుకుంటే మొత్తం దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఎక్కడా జరగనటువంటి సంక్షేమాలు, అభివృద్ధి పథకాలు, ప్రతి ఒక్క పేదవాడి ఇంటిలో కూడా జగనన్న తాలూకా పథకాలతో ఈరోజు ఇల్లాలు కంటి నిండా నిద్ర జీవితంలో వెలుగులున్నాయి. రైతులు ఆనందంగా ఉన్నారు. ప్రతి విద్యార్థి కోరుకునే చదువు చదువుతున్నారు. ప్రతి ఇంటి ఆడబిడ్డ కళ్ళకనే సొంత ఇల్లు దొరుకుతుంది. అలానే జగనన్న మరి ప్రతి ఒక్క మహిళ 40 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్థిక స్వాతంత్రం, స్వేచ్ఛ కావాలనుకుంటారు. మరి ఈ ప్రక్రియలో జగనన్న ఇస్తున్న వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మరి అలానే ప్రతి ఒక్క విద్యార్థి చదువుకి అందిస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, జగనన్న మరి గోరు ముద్ద, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, పార్టీ లేదు. ప్రతి పేదవాడికి కూడా జగనన్న పాలన అందాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మన భారతదేశంలో చాటి చెప్తున్న అభివృద్ధికి మరొకసారి ప్రార్థన. మరి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మొన్న జరిగినటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో దేశంలో ఎక్కడా కనీ విని ఎరుగినటువంటి చరిత్ర తిరగరాసినటువంటి మన వైఎస్ఆర్సీకి మొత్తం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ గెలవడం ప్రజలందరికీ కూడా అభినందనలు. ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దాసనే గారికి, అలానే స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారికి, పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేడం కృపారాయణ గారికి, అలానే జిల్లా పరిషత్ చైర్మన్ గారు ప్రియా విజయం గారికి, అలానే ఇక్కడ విచ్చేసిన హెచ్ఎల్ల ఎమ్మెల్యే గారు గొల్లి కిరణ్ గారికి, మన పాలకుండ ఎమ్మెల్యే గారు కళావతమ్మ గారికి, అలానే రాజా ఎమ్మెల్యే గారు జగుల్ గారికి, మన ఎమ్మెల్సీ గారు దువాడ శ్రీనివాస్ గారికి, అలానే మరి మన మంత్రి గారు డాక్టర్ గారు శ్రీధర్ అప్పలరాజు గారికి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఇన్ఛార్జెస్ అందరికీ, వైఎస్ఆర్సీపీ గౌరవ నాయకులందరికీ, గౌరవ పెద్దలందరికీ, మరి 38 మండలాల్లో ఒక్క మండలం, అది కూడా మా మండలం హిరవండలం ఎలక్షన్ అవ్వలేదు, 37కి 37 జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభావం, మనం అందరం కూడా గెలిచి ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం మనం ఉన్నామంటే, ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా జగనన్న చేసిన మంచి పనికి చిహ్నంగా అందరూ ఈరోజు జగనన్న మాకు దేవుడిచ్చిన అన్న, జగనన్న దేవుడిచ్చిన తమ్ముడు అని చెప్పుకోవడం, ఇది నేను కూడా ఒక మహిళగా, ఒక అమ్మగా, మహిళా ఎమ్మెల్యేగా చాలా గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇంత మన జగనన్న అందిస్తున్న ఈ పాలనకు ఈరోజు ప్రతి దగ్గర మన వైఎస్ఆర్సీపీ ప్రభంజనం, జగనన్న తాలూకా ఈరోజు ప్రజలు ఓటు వేశారంటే జగనన్న తాలూకా అభివృద్ధిపై ఓటు వేశారు కనుక మీరు కూడా జగనన్న తాలూకా ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్తారని, ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి పాలనను ప్రతి పేదవాడికి అందిస్తూ మన నాయకత్వాన్ని మరింత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలో ముందుకు తీసుకెళ్లాలని, అలానే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సీపీ గౌరవ నాయకులందరికీ, 38 ఎంపీపీలందరికీ పేరు పేరున, అలానే ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించినటువంటి మేడం కృపారాణి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో అని కూడా స్వామి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు.